Hi viewers, welcome to our channel. Andhra Pradesh lo Telugu Desham Party adhineta Chandrababu Naidu maro record srishtincharu. Bahusa Deshamlo ee rashtramlo kuda grama panchayati ennikalalo rajakeeya partylu ennikala manifestolu prakatinchundaru. Kani Chandrababu matram party perto ee pranalikanu vidudala chesi chitramaina vinyasam chesaru. Poni aa manifestolo aina aacharatmakamaina unnaya ante ekkuva bhagam panchayatilu cheyaleniwi vaatiki sambandham lenive undadam visesham. Party rahitanga jarige ennikalalo oka rajakeeya party ila manifesto prakatinchavachcha adi ennikala pravartana నియమావళికి విరుద్ధం కాదా అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ టీడీపీ పై ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. వీరి వ్యాఖ్యలు ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం తన శైలిలో ఉపన్యాసం చేశారు. ఆ మానిఫెస్టోలో ప్రజలందరికీ ఉచిత కులాయిలతో సురక్షిత నీరు అందిస్తామని టీడీపీ తెలిపింది. ఇది అచ్చంగా 2014 లో 89,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ప్రణాళికను ప్రకటించినట్లుగానే ఉంది. అప్పటిలో ఇది ఎలా సాధ్యమని ఎవరైనా ప్రశ్నిస్తే తమ అనుభవం అలా చంద్రబాబు సమాధానం చెప్పేవారు. అలా సుమారు 600 హామీలను అప్పటిలో ఇచ్చి వాటిని నెరవేర్చడం సాధ్యం కాక చివరికి పార్టీ వెబ్సైట్ నుంచి ఎన్నికల ప్రణాళికను తొలగించారు. అలాగే ఇప్పుడు అన్ని గ్రామాలకు సురక్షిత నీరు ఇస్తామని చంద్రబాబు చెప్తున్నారంటే ఆయన 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి గ్రామాలను సరైన రీతిలో తాగునీరు ఇవ్వలేకపోయామని ఒప్పుకున్నట్లు అనుకోవాలి. పైగా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో లేదా కేంద్ర స్థాయిలో నీటి పథకాలకు నిధులు ఇస్తే తప్ప ప్రతి ఇంటికి కులాయి ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో గ్రామాలకు పట్టణాలకు మంచి నీరు ఇవ్వడానికి 40,000 కోట్ల రూపాయలు పైగా వెచ్చించింది. ఏపీలో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కొన్ని జిల్లాలలో ఈ తరహా స్కీమ్ అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అలాంటిది కోట్ల రూపాయల వ్యయమయ్యే స్కీమ్ ను ఒక గ్రామ పంచాయతీ ఎలా చేయగలుగుతుందో చంద్రబాబు చెప్పగలగాలి. భద్రతకు ప్రశాంతతకు భరోసా కల్పిస్తామని మరో వాగ్దానం చేశారు. అది పోలీస్ శాఖ విధి. ఆ శాఖ వారు గ్రామ పంచాయతీల ఆధీనంలో ఉండరు. మరి ఈ హామీ ఇవ్వడంలో ఆంధర్యం ఏమిటో తెలియదు. ఆలయాలపై దాడులు జరగకుండా చూస్తామని ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తామని మరో హామీని చంద్రబాబు ప్రకటించారు. ఇది కూడా పోలీస్ శాఖ పరిధిలోకి వస్తుంది. వ్యవసాయ మీటర్లకు మోటార్లను అడ్డుకుంటామని కూడా ఆయన తెలిపారు. పార్లమెంట్ సమావేశాలలో సంబంధిత బిల్లుకు మద్దతు ఇచ్చిన టీడీపీ వ్యవసాయ మోటార్లకు మీటర్లను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారు. పైగా ఇలా మోటార్లకు పెట్టే మీటర్లను ఎలా అడ్డుకుంటారు? పంచాయతీ సర్పంచ్ పొలాలకు వెళ్లి ఆ పనిచేస్తారా, లేక టీడీపీ కార్యకర్తలు వెళ్తారా? అది చట్టపరంగా చెల్తుందా? ఆస్తి పన్ను తగ్గించి పౌర సేవలు అందిస్తామని మరో హామీ ఇచ్చారు. దీని వరకు ఎవరు పంచాయతీ సర్పంచ్ అయినా చేయవలసి ఉంటుంది. అలాగే పరిశుభ్రత కూడా పంచాయతీలు పనిచేయవలసి ఉంటుంది. అంటే చివరి హామీ మినహాయించి మిగిలిన వేవి దాదాపుగా పంచాయతీలు చేయగలిగినవి కావని అర్థమవుతుంది. అలాంటి ఎన్నికల ప్రణాళికను ప్రకటించడం ప్రజలను మోసం చేయడం అవుతుందా? చిత్తశుద్ధితో చేసినట్లు అవుతుందా? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు పలుమార్లు జరిగాయి, కానీ ఎప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీల మేనిఫెస్టో విడుదల చేయలేదు. దీని ద్వారా పంచాయతీ ఎన్నికలను రాజకీయం చేయాలని, ఏకగ్రీవ ఎన్నికలకు అవకాశం లేకుండా చేయాలన్నదే ఇందులోని ఉద్దేశమని అర్థమవుతుంది. బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. నిజమే, బలవంతంగా ఏకగ్రీవ జరిగితే తప్పే అవుతుంది. అయితే చంద్రబాబు పరోక్షంగా ఒక మాట చెప్తున్నట్లుగా ఉంది. గ్రామాలలో టీడీపీ బాగా బలహీన పడింది కాబట్టి ప్రత్యర్థులు లేదా అధికార వైసీపీ వారు ఏకగ్రీవ ఎన్నికలు చేసుకుంటారని భయపడుతున్నారు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏకగ్రీవ ఎన్నికలను పారితోషికాలను ప్రకటించారు కదా, ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలోనూ జరిగాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా రివార్డులను ప్రకటించింది. దానిని చంద్రబాబు తప్పుపడుతున్నారు. అదే తరహాలో నేరుగా కాకపోయినా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఏకగ్రీవాలను నిరుత్సాహపరిచేలా మాట్లాడడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. చంద్రబాబు నిమ్మగడ్డల డిఎన్ఏ ఒకటేనని, రాజ్యాంగ స్ఫూర్తితో కాకుండా చంద్రబాబు స్ఫూర్తితో నిమ్మగడ్డ పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అభివృద్ధి చేయలేదని, ఏ మొహం పెట్టుకుని ఏకగ్రీవాలు జరగాలని అంటుందని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే గ్రామాలకు ఉపయోగపడే పనులు వైసీపీ చేయకపోతే చంద్రబాబు భయపడవలసిందేముంది? ఇలా ఎన్నికల ప్రణాళిక ప్రకటించవలసిన అవసరం ఏముంటుంది? గ్రామాలలో టీడీపీ అభిమానులే పోటీ చేసి ప్రజాభిమానం పొందవచ్చు కదా. నిజానికి జగన్ ప్రభుత్వం గ్రామాలకు విశేషమైన సేవలు అందించింది. వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇళ్లకే వృద్ధులకు పెన్షన్, ప్రజలకు ఇళ్ల వద్ద రేషన్ సరఫరాకు ఏర్పాట్లు వంటివి వీటిలో ఉన్నాయి. వాలంటీర్ల ఎన్నికల విధులలో ఉండరాదని, వారు ప్రచారం కూడా చేయరాదని ఎన్నికల కమిషనర్ ప్రకటించారంటేనే వారి ప్రాముఖ్యత ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రజలు వైసీపీ ప్రభుత్వం నుంచి అధిక ప్రయోజనాలు పొందుతున్నారు. వాటిని గుర్తించినందుకే చంద్రబాబు గ్రామ పంచాయతీ ఎన్నికలలో టీడీపీ దెబ్బతింటుందని భయపడుతున్నారనుకోవాలి. దానిని కవర్ చేయడానికి ఇలా ఎన్నికల ప్రణాళిక అని మరొకటని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కథ నడుపుతున్నారు. చంద్రబాబు కథలను ప్రజలను ఎంతవరకు నమ్ముతారో, టీడీపీ వర్గం ఎన్ని పంచాయతీలు గెలుస్తుందో త్వరలోనే తెలుస్తుంది. కాకపోతే ఇవి పార్టీ రహితం కనుక గెలిచిన వారంతా తమ పార్టీ వారేనని ఎవరికి వారు చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. అది వేరే సంగతి. కానీ చంద్రబాబు పార్టీ రహిత ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించిన విధంగా మరెన్ని విచిత్రమైన విన్యాసాలు చేస్తారో చూడాల్సింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.